బైబిల్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు నేల మీద ఈ బొబ్బిలి గడ్డకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ చరిత్ర ఏంటో మీ అందరికీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ కూడా బాగా తెలుసు. ఆ రోజుల్లో బొబ్బిలి కోటపై అన్యాయంగా యుద్ధం చేశారని, పరాయి సేనలతో చేతులు కలిపారని, వంచనతో తన వారందరినీ చంపేశారని అప్పటిలో విజయనగరం అధిపతి విజయరామ గజపతిని తాండ్ర పాపారాయుడి గారు అంతం చేయడం మన అందరికీ కూడా తెలిసిన కథ. చివరి క్షణాలలో తాండ్ర పాపారాయుడి గారు విజయరామ గజపతి గారిని చంపుతూ ఉండగా చివరి క్షణాలలో ఆ విజయరామ గజపతి గారు ప్రలోభ పెట్టారు తాండ్ర పాపారాయుడి గారిని. ప్రలోభాలు పెట్టి విలువలు తప్పలేదు, ప్రలోభాలు పెట్టినా కూడా ఆ రోజుల్లో తాండ్ర పాపారాయుడు గారు ఎత్తిన కత్తిని దింపలేదు. రాజ్యకాంక్షతో ఎదుటివారి కోటపై కన్నేయరాదని, వెన్నుపోటు పొడవరాదని, వంచన చేయరాదని, ధర్మం తప్పరాదని, ఒకవేళ ధర్మం తప్పితే చివరికి అంతం తప్పదని చరిత్ర మనకు చెబుతుంది. ఆ రోజు తాండ్ర పాపారాయుడు గారి బొబ్బిలి విషయాలు ఇవైతే, అదే బొబ్బిలి నేలపై ఇవాళ జరుగుతున్న రాజకీయాలు చూడమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఒక పార్టీ నుంచి గెలిచారు, ఇంకో పార్టీలోకి దూకారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఫిరాయించిన ఎమ్మెల్యేకి చివరికి మంత్రి పదవుల్లోకి కూడా కట్టబెట్టిన పరిస్థితులు చూస్తా ఉన్నాం. బొబ్బిలి వారసులుగా చెప్పుకునే వారికి, సాక్షాత్తు బొబ్బిలి వారసులుగా చెప్పుకునే వారికే విలువలు లేకపోతే, విశ్వసనీయత లేకపోతే, ధర్మం లేకపోతే, న్యాయం లేకపోతే ఇక ప్రజలు ఎవరి దగ్గరికి పోవాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ప్రజలకు ఈ పాలకులు ఏం సందేశం ఇస్తారు అని చెప్పి నేను గట్టిగా మీ అందరి తరపున అడుగుతా ఉన్నాను. ఈ పాలకులను అభివృద్ధి కోసం పార్టీని వదిలాము అని చెప్పి ఈ పాలకులు చెబుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడికి వచ్చేటప్పుడు బొబ్బిలికి సంబంధించిన ప్రజలు నా దగ్గరకు వచ్చే అన్న మాట, అన్నా అభివృద్ధి అన్నది ఆ కుటుంబానికి ఏదైనా జరిగిందేమో కానీ మాకు మాత్రం అభివృద్ధి జరగలేదన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు మాపోతా ఉన్నారు.